हाई फ्रेंड्स बिग बॉस सीजन 4 शनिवार एंडिंग वच्चेसाम ऑलमोस्ट मा एनालिसिस प्रकार मोनाल एलिमिनेट कावच्चु अयिते ई विषयालु पक्कन पेडिते निन्न नंबरिंग टास्क लो बेस्ट पर्फॉमर आफ् दि सीजन वर्स्ट पर्फॉमर आफ् दि सीजन जरिगिंदी ई नंबरिंग टास्क लो एवरु बेस्ट पर्फॉमर अंटे अभिजित् वर्स्ट पर्फॉमर सोहेल కోపగించుకోవచ్చు మీరు ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు కామెంట్ చేయొచ్చు నో డౌట్ ఎందుకంటే ఒక గోల్డెన్ ఛాన్స్ బిగ్ బాస్ తెచ్చి చేతిలో పెట్టాడు బాగా గుర్తు పెట్టుకోండి ఆ వీఆర్ టాస్క్ లో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సరే సోహెల్ ఉండగలడు అఖిల్ ఉండలేడు అందువల్లే అతను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు మా అమ్మకి చెప్పాము అసలు మా అమ్మకి చెప్పా ఇంతం చేస్తే అతను లొంగిపోయేది అతనికి మైండ్ లేదా బుద్ధి లేదా సో వాళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది సో అదేమన్నా లోపాకారి ఒప్పందాలను మనకైతే తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో సోహెల్ చేసింది తప్పు సో అందుకని ఆ ఒక్క ఉయర్ టాస్క్ ను బేస్ చేసుకుంటే అతను వరస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు మీరు కోపగించుకోవచ్చు కామెంట్ చేయొచ్చు ఏమైనా అనొచ్చు సో అది విషయాలు పక్కన పెడితే ఇది సోహెల్ కు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అది మిస్ చేశాడు సో నోట్లోకి వెళ్లే అన్నాన్ని ఆ చేయి ముద్దని ఇస్త్రీ కొట్టుకున్నాడు కింద ఇసుకలో సో ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి సో అందుకని సోహెల్ వరస్ట్ పెర్ఫార్మర్ అని నేను అంటున్నా మరి బెస్ట్ పెర్ఫార్మర్ అభిజిత్ ఏంటంటే అక్కడ ఒప్పుకున్నాడు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడ్డారు అక్కడ అభిజిత్ వండర్ఫుల్ స్టెప్ తీసుకున్నాడు లేట్ గా వెళ్ళి యాస్ పోయిన వారు నేను తప్పు చేశాను కాబట్టి నేను వర్స్ట్ పెర్ఫార్మర్ అని అతనికి అతను ఒప్పుకొని ఆరో ప్లేస్ లో ఉంచున్నాడు కానీ ఇది అతనికి ప్లస్ పాయింట్ ఇంకో మెట్టు ఎక్కాడు అందరూ లైక్ చేస్తున్నారు యాస్ కరెక్ట్ అభిజిత్ చేసింది కరెక్ట్ అని సో దీన్ని బట్టి చెప్పొచ్చు వర్స్ట్ పెర్ఫార్మర్ సోహెల్ అంటే కేవలం ఆ ఉయర్ టాస్క్ బేస్ చేసుకుని మేము చెప్తున్నాం ఇంకో విషయం ఏమిటంటే ఆ నెంబరింగ్ టాస్క్ లో ఉన్నప్పుడు అఖిల్ ని బయటికి మీరు వెళ్ళి పక్కన కూర్చోండి బిగ్ బాస్ చెప్పాడు అప్పుడు ఒక మాట అన్నాడు అఖిల్ ఇదే నేనుంటే నాకు ఈ ప్లేసే కావాలని అంటే గోల్డెన్ ఛాన్స్ ని ఇతనికి ఇచ్చి ఏదో నెంబరింగ్ టాస్క్ లో వచ్చి నుంచుంటే అది కూడా నాకు కావాలి అని అంటే అఖిల్ స్వార్థం బయటపడింది అఖిల్ మెంటాలిటీ బయటపడింది సో ఇక నుంచి అయినా సోహెల్ తప్పుకొని హెల్ప్ చేయటం ఆపేయాలి మేము ముందు చెబుతున్నా ఈ భుజాల మీద ఎక్కించుకున్నాడు రా బాబు వాళ్ళిద్దరిని మోస్తున్నాడు నాయన మోస్తే మటాష్ అవుతాడు అని ఇప్పుడు మటాష్ అయిపోయాడు సో ఫ్రెండ్స్ బెస్ట్ పెర్ఫార్మర్ అభిజిత్ హరియాణా హరియాణా కూడా బెస్ట్ పెర్ఫార్మర్ నో డౌట్ దాంట్లో వీళ్ళకి బంద్ చేస్తున్నాం అని కాదు వర్స్ట్ పెర్ఫార్మర్ సోహెల్ నో డౌట్ మోనాల్ కూడా వర్స్ట్ పెర్ఫార్మర్ ఈ ఇద్దరు బెస్ట్ పెర్ఫార్మర్లు అభిజిత్ హరియాణా వర్స్ట్ పెర్ఫార్మర్లు వచ్చేటప్పటికి సోహెల్ మోనాల్ ఇంట్లో సందేహం లేదు అఖిల్ కూడా వస్తాడు ఎందుకంటే అతని స్వార్థం బట్టి చెప్పొచ్చు వీళ్ళ సోహెల్ మోనాల్ అఖిల్ వర్స్ట్ పెర్ఫార్మర్లు మీకు ఏమైనా ఫీల్ అవ్వచ్చు వాళ్ళ ఎనాలిసిస్ చేసుకోండి ఫ్యాన్స్ ఫీల్ అయినా ఎవరు ఫీల్ అయినా మాకు అనవసరం ఎందుకంటే ఎనాలిసిస్ బట్టి చెప్పొచ్చు బెస్ట్ పెర్ఫార్మర్లు ఎవరంటే హరియాణా అభిజిత్ నో డౌట్ దీంట్లో కేవలం సోహెల్ ఎందుకన్నామంటే అతను మంచి పోరాటం గల వ్యక్తి ఆ ఉయర్ టాస్క్ బట్టి నాకెందుకో కొద్దిగా ఇబ్బంది కలిగింది అరే రే సోహెల్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేశాడు రా డైరెక్ట్ గా ఫైనల్కి వెళ్ళేవాడు రా బా ఇప్పటికే ఒకటి రెండు ప్లేసుల్లో కొట్టుకుంటున్నాడు అటు ఇటు సో టాప్ లో ఉంటాడు రా బాబు అని అనుకుంటే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది సో దీన్ని బట్టి ఫ్రెండ్స్ బెస్ట్ పెర్ఫార్మర్ అభిజిత్ హరియాణా అని మా అభిప్రాయం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే సోహెల్ అఖిల్ మోనాల్ అని మా అభిప్రాయం దీంట్లో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వికే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.